నేడు తెలంగాణలో అమిత్ షా పర్యటన మధ్యాహ్నం బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకోబోతున్నారు తర్వాత ఆదిలాబాద్ సభలో ప్రసంగిస్తారు ఆ తర్వాత 9 గంటల నిమిషాలకు బయలుదేరి వెళ్లిపోతారు ఈ నెల 15 న అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం బోడీ చేసే వారికి బి ఫామ్ సందజేత 9 న రెండు చోట్ల నామినేషన్లు వేయనున్న కేసీఆర్ ఈ నెల 15 నుంచి బరుస బహిరంగ సభలు హుస్నాబాద్ జనగామ భువనగిరిలో మీటింగ్ సిద్దిపేట సిరిసిల్ల జడ్చల్ల మేడ్చల్లోను సభలు ఇవాల మిర్యాలగూడలో కేటీఆర్ ప్రచారం ఎన్ఎస్పీ మైదానంలో కేటీఆర్ బహిరంగ సభ నిజామాబాద్లో ఎమ్మెల్సీ కవిత పర్యటన కృష్ణా జలాలపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమావేశం అధికారులు న్యాయ నిపుణులతో చర్చలు గజెట్ తర్వాత మోదీకి లేఖ రాయాలని నిర్ణయం నేడు సిఐడి విచారణకు నారా లోకేష్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ప్రశ్నలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు రోహిత్ వాదనలు ప్రారంభం చంద్రబాబు తరపున హరీష్ సాల్వే వాదనలు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మరో పిటిషన్ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సిఐడి నారాయణ బంధువులతో సహా 5 గురి పేర్లు తెలంగాణలో అమల్లోకి వచ్చిన కోడ్ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు క్యాంపెయిన్ డ్రగ్స్ మద్యం నగదు తరలింపుపై ప్రత్యేక నిఘా తెలంగాణ వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం లక్షల కొద్ది డబ్బు కిలోల కొద్ది బంగారం సీజ్ గచ్చిబౌలిలో ఓటర్లకు పంచుతున్న కుక్కర్ల సీజ్ సీఎం కేసీఆర్ జబర్దస్త్గా ఉన్నారు ఇవ్వాల్సిన హామీలపై కసరత్తు చేస్తున్నారు మూడోసారి సీఎం అవుతారన్న కేటీఆర్ డిసెంబర్లో అద్భుతాలు జరగబోతున్నాయి కాంగ్రెస్ సర్కార్ వస్తుందన్న రేవంత్ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న కిషన్ నేటితో ముగియనున్న భాస్కర్ రెడ్డి ఎస్కార్ట్ బెయిల్ బెయిల్ పిటిషన్ పై విచారించనున్న సిబిఐ కోర్టు వివేక కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి కులగణన చేయాలని సిడబ్ల్యూసి తీర్మానం బీజేపీపై ఒత్తిడి తెస్తామన్న రాహుల్ మోదీ దృష్టి మళ్లిస్తారని కామెంట్ ఢిల్లీలో ల్యాండ్ అయిన భారత అథ్లెట్లు మెడల్స్ సాధించిన వారికి గ్రాండ్ వెల్కమ్ ఎయిర్పోర్ట్ దగ్గర అభిమానుల కోలాహలం ఏషియన్ గేమ్స్ అథ్లెట్లతో ఇవాళ ప్రధాని మోదీ భేటీ సాయంత్రం 4:30కి మెడలిస్టులతో ప్రధాని సంభాషణ మొత్తం 107 పతకాలతో చరిత్ర సృష్టించిన భారత్ హీరోస్ వరల్డ్ కప్ లో రెండు మ్యాచ్లు ఇంగ్లాండ్ తో బంగ్లాదేశ్ ఢీ పాకిస్తాన్ తో తలపడనున్న శ్రీలంక సుప్రీంలోను వజారుద్దీన్కి చుక్కెదురు హెచ్సిఏ నిర్ణయంపై జోక్యానికి నిరాకరణ ఈ నెల 20న ఎన్నికలో విచారణ 31కి వాయిదా